సో ఈరోజు మనం సంకీర్ణ సంఖ్యలను కొన్ని చెప్పుకున్నాము. వర్గమూలాలు ఎలా కనుక్కోవాలి, సంకీర్ణ సంఖ్యలకు వర్గమూలం ఎలా. సో ఈరోజు మనం సంకీర్ణ సంఖ్యలో మాపం ఎలా కనుక్కుంటారు, వర్గమూలం ఎలా కనుక్కుంటారు అనేది కనుక్కుందాం. మాపం అంటే మాడ్యులస్ అన్నమాట, అబ్సల్యూట్ మాడ్యులస్ అంటారు దాన్ని. అంటే రుణాత్మకం కాకుండా ధనాత్మకమైనటువంటి విలువలు. సో అవన్నీ ఎలా చేయాలన్నది ఈరోజు మనం సంకీర్ణ సంఖ్యలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ముందు తెలుసుకునే ముందు దాని యొక్క నిర్వచనం రాసుకోవాలి. సో నిర్వచనం రాసుకుందాం. సంకీర్ణ సంఖ్యలు సంఖ్యలో మీరు తెలిసిపోయేటువంటి నిర్వచనం మాపము లేదా పరమ మూలం. సో మనం దీన్ని మాడ్యులస్ తో రిప్రజెంట్ చేస్తాము. మాపం అంటే మాడ్యులస్ అన్నమాట ఇంగ్లీష్. దీన్నేమో అబ్సల్యూట్ మాడ్యులస్ అంటారు. సో ఈ మాపాన్ని ఎలా అంటే మనం జెట్తో రిప్రజెంట్ చేస్తాము. సంకీర్ణ సంఖ్యలు అన్ని కూడా మనం జెట్తో రిప్రజెంట్ చేస్తారు, ఎక్స్ ప్లస్ ఫైవ్ ఏ అంటారు. అలానే మాపం వచ్చినప్పటికి మీకు జెడ్ అనేది కనుక జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫైవ్ ఏ కనుక అయితే మాపం అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ అవుతుంది. స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇది మాపం అనమాట. ఇది కూడా మాడ్యులస్ లాగా ఉంటుంది. ఇప్పుడు కూడా రుణాత్మకం కాదనమాట. దీన్ని మాడ్యులస్గా నిర్వచిస్తారు. సో అట్లా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఐ అనేది కనుక ఒక సంకీర్ణ సంఖ్య కనుక అయితే, సో సంకీర్ణ సంఖ్య అయితే మనము మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఎలా రాసుకుంటారు, స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. అంటే త్రీ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్. సో ఐ స్క్వేర్ కాబట్టి ఇది రూట్ ఆఫ్ టెన్ అవుతుంది అనమాట. నైన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ రూట్ టెన్. సో జెడ్ ప్లస్ మోడ్ ఆఫ్ జెడ్. అట్లానే మీకు వీటిలో సంకీర్ణ సంఖ్యలో కొన్ని నియమాలు కూడా ఉంటాయి. ఈ నియమాలు ఏంటంటే కొన్ని యూ కెన్ రైట్ దిస్ గమనిక గమనిక కోర్చు. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా అంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బార్ అవుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఎట్లయితే మనకి మాడ్యులస్ ఆఫ్ జెడ్ మన ఎక్స్ ప్లస్ ఐ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తీసుకున్నాము. అట్లానే ఆల్ఫా కనుక ఎక్స్ ప్లస్ ఐ అయితే ఆల్ఫా బార్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ వై అవుతుంది. ఆల్ఫా అనేది ఎక్స్ ప్లస్ ఐ అయితే ఆల్ఫా బార్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ వై అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై. ఆల్ఫా బార్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ వై అవుతుంది. అప్పుడు ఆల్ఫా స్క్వేర్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్. ఆల్ఫా స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్ జనరల్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అనేది అందరికీ తెలిసిన విషయము, కానీ ఆల్ఫా స్క్వేర్ మనం ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్గా రాస్తాము. అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ ఐ వై ఇంటూ ఎక్స్ మైనస్ ఐ వై అనమాట. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ కాబట్టి ప్లస్ వై ఇంటూ వై వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆల్ఫా స్క్వేర్ అంటే యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనమాట. అట్లానే ఆల్ఫా బీటా కనుక ఉందనుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బీటా స్క్వేర్ అంటే మీ అందరికీ తెలిసిన విషయం మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ఇంకా మాడ్యులస్ ఆఫ్ బీటా స్క్వేర్. ఓకేనా. సో అట్లానే ఏదైనా సరే ఒక సంకీర్ణ సంఖ్యకి ఆయామము అంటారు. ఆయామము ప్రధాన ఆయామము అంటారు, అంటే అగ్మంట్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత ప్రధాన ఆయామం అంటే ప్రిన్సిపల్ అగ్మంట్ అంటారు అనమాట. సో అది మీకు ఒకసారి కూడా నేను డెఫినేషన్ చెప్తాను. ఏదైనా ఒక సంకీర్ణ సంఖ్యను తీసుకొని ఏదైనా సరే ఒక సంకీర్ణ సంఖ్యతో ఆయామం అంటే అర్థం ఆయామం ప్రధాన ఆయామం ప్రధాన ఆయామం
ఆర్గాన్. తెలుగులో ఇంగ్లీష్లో ఆర్గాన్ ప్లేట్ అంటారు. దీన్నేమో ప్రిన్సిపల్ ఆర్గాన్ అంటారు. మనం ఎక్కువగా కూడా ఈ చాప్టర్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. మాడ్యులేషన్ కానీ మాడ్యులస్ కానీ అబ్సల్యూట్ మాడ్యులస్ కానీ ఎక్కువగా ప్రాబ్లమ్ అవుతుంటారు. కాబట్టి ఇట్స్ బెటర్ టు యూస్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్. ప్రిన్సిపల్ ఆర్గాన్ అంటారు, ప్రధాన ఆయామం. సో దీంట్లో మనం ఎలా తీసుకుంటామంటే, జెడ్ అనేది కనుక ఎక్స్ కామా వై కనుక తీసుకుంటే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వైకి ఇక్కడ ఏంటంటే మనం కాస్ తీటా డిఫైన్ చేసుకుంటాము, ఆయామం ప్రధాన ఆయామం అంటే. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని తీసుకోవాలి. అట్లానే కనుక సైన్ తీటా కనుక తీసుకుంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు వై బై మీకు మామూలు గ్యారెంటీ మనం రాసుకున్నాం కదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనమాట. సో కాస్ తీటా అంటేనేమో ఎక్స్ బై ఆర్, ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సైన్ తీటా అంటేనేమో వై బై ఆర్, కాబట్టి వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయ్యేటట్లుగా తీటా బిలాంగ్స్ టు ఆర్ అనేది వ్యవస్థితం అవుతుంది అనమాట. అయ్యేటట్లు తీటా బిలాంగ్స్ టు ఆర్ అనేది వ్యవస్థితం అవుతుంది. సో నెక్స్ట్ మనకి మాపము, మాపం గురించి మాపము ఆయా రూపాలు మనం తెలుసుకుందాము. సో అట్లనే ఒక మాపము ఆయా రూపాలు కనుక మనం తీసుకున్నట్లయితే జెడ్ అనేటువంటిది ఒక సంఖ్యల సంఖ్యను ఎక్స్ కామా వై ప్రెస్ వారికి కూడా మనం జెడ్ అనుకున్నప్పుడు ఎక్స్ కామా వై కానీ ఏ కామా బి కానీ మనం జనరల్గా యూజ్ చేస్తుంటాము. ఇక్కడ మనం ఎట్లయితే ఆర్గాన్లు ప్రిన్సిపల్ ఆర్గాన్లు ఆయాము ప్రధాన ఆయామంలో మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఎలా అయితే మనం కాస్ ఈక్వల్ ఎక్స్ బై ఆర్ తీసుకుని ఎక్స్ బై స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇట్లా అయితే అట్లా సైన్ తీటా వై బై ఆర్ తీసుకుని వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ మనం తీసుకున్నాం. కాబట్టి తీటా బిలాంగ్స్ టు ఆర్ అనేది వ్యవస్థితం అవుతుంది. అట్లానే కనుక మనం మాపము ఆయామ రూపాయలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే జెడ్ అనేది ఇందాక చెప్పినట్టుగా జెడ్ అనేది ఒక సంఖ్య సంఖ్యకు ప్రతిసారి మీకు ఎట్లయితే జెడ్ అనేది వచ్చిందో అప్పుడల్లా మనం సంఖ్యల సంఖ్యను చెప్తుంటాము. ఎందుకంటే జెడ్ అంటేనే ఎక్స్ ప్లస్ ఐవై అవుతుంది. సో ఈ సంఖ్యల సంఖ్యకు మనం ఏం చేస్తాము, ఆర్ని కాస్ తీటా ప్లస్ cos theta plus i sin theta అని రాస్తాము. theta belongs to minus pi comma pi కు ద్రవ రూపము లేదా మాప ఆయాము, ద్రవ రూపము లేదా మాప ఆయామ రూపం అంటారు. అంటే ఇక్కడ మనం ఎక్కువగా కూడా సంఖ్యల సంఖ్యలు అంతా కూడా మనం జనరల్గా సిస్ అనేది వాడతారు. ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాని సిస్ అంటారు. దీన్ని కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ని సిస్ అంటారు అన్నమాట, సిస్ తీటా అంటారు. సిస్ అంటే ఇక్కడ ఈ పవర్ ఐ తీటా అని వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే సిస్ అని రాసుకున్నాం అంటే దాన్ని కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అని అంటారు. సో ఇక్కడ ఏదైతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఏదైనా ఒక సంఖ్యల సంఖ్యకు ఆర్ ఈక్వల్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, తీటా అనేది మైనస్ పై కామా పై అవుతుంది. సో దానికి ద్రవ రూపం కానీ లేదా మాప ఆయామ రూపాలని అంటారు. అయితే దాన్ని సిస్ అని మనం ఇంటర్నల్లీ కాల్ ఇట్ యాజ్ సిస్ అనమాట. అట్లా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వీటికి ఈజీలీ క్లియర్గా అర్థమవుతుంది. మీకు విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో మైనస్ వన్ మైనస్ రూట్ త్రీ ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం. మైనస్ వన్ మైనస్ రూట్ త్రీ మీకు ఇచ్చింది సంఖ్యల సంఖ్యల రూపంలో ఉంది. మైనస్ వన్ మైనస్ త్రీ అంటే ఎక్స్ ప్లస్ ఐడే ఫామ్లో ఉంది కదా. సో విచ్ ఇస్ ఈక్వల్ టు మనం దీన్ని ఎట్లా రాస్తాం, ఆర్ ఇంటూ దీనికి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సిస్ అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అన్నమాట.
సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేసుకోండి, దీన్ని దీంతో పోలిస్తే ఏమవుతుంది, ఆర్ ఇంటూ కాస్ తీటా అంటే ఎంత ఉంది, మైనస్ ఉంది. అట్లానే ఆర్ ఇంటూ సైన్ తీటా అంటే ఎంత ఉంటుంది, మైనస్ రూట్ త్రీ ఉంటుంది. ఐఎన్ఏ రెండింటికి కామన్ కాబట్టి మనం రాయవలసి ఉంటుంది. సో కాబట్టి మనం దీన్ని కనుక సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నట్టు కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా కదా, మైనస్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ రూట్ త్రీ స్క్వేర్, ఈ రెండు కనుక క్యాన్సిల్ అయితే వన్ ప్లస్ త్రీ రూట్ ఫోర్ అంటే టూ అవుతుంది అనమాట. సో దాని యొక్క విలువ టూ అవుతుంది. అంటే దీన్ని దీన్ని బట్టి ఆర్ ఆర్ విలువ టూ కాబట్టి కాస్ తీటా ఎంత అవుతుంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, దీనికి ఒకటిలో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, ఒకటిలో కనుక ప్రతిక్షేపిస్తే ఆర్ ఇంటూ కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు టూ అయింది. కాస్ తీటా అంటే మైనస్ వన్, ఆర్ వాల్యూ టూ కదా, టూని సబ్స్టిట్యూట్ చేద్దాము, టూ ఇంటూ కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్, కాస్ తీటా ఏమవుతుంది, మైనస్ వన్ బై టూ అవుతుంది. అట్లానే సైన్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేద్దాము, సైన్ సబ్స్టిట్యూట్ చేస్తాం సో కాస్ తీటా వాల్యూ వచ్చింది, సైన్ తీటా వచ్చింది, ఆర్ ని కనుక్కున్నాము, ఇచ్చిన మైనస్ వన్ మైనస్ రూట్ త్రీ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ తీటాతో మనం మెజర్ చేస్తే ఈ రెండింటిని సరిపోల్చుకోవాలి. కాస్ తీటా వాల్యూ అట్లా ఐ సైన్ తీటా అంటే రూట్ త్రీ అవుతుంది. సో దీనికి ఏమో ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా కాబట్టి మైనస్ వన్ స్క్వేర్ ప్లస్ రూట్ త్రీ స్క్వేర్ అయితే మొదట్లో ప్రతిక్షేపిస్తే ఆర్ కాస్ తీటా వాల్యూ అవుతుంది, ఇక్కడ కాస్ తీటా వచ్చింది. అట్లానే రెండో దానికి ప్రతిక్షేపిస్తే ఆర్ అంటే సైన్ తీటా కాబట్టి టూ కాబట్టి సైన్ తీటా అంటే మైనస్ ఆఫ్ రూట్ త్రీ బై టూ అవుతుంది అన్నమాట. సో ఆల్రెడీ ఇందాక మీరు చెప్పాను కదా దీన్నే, దీంట్లో మీకు మూలకం అంటే కాస్ తీటా ప్లస్ సై సైన్ తీటా కదా, మనం ఇంజనీర్లో రాసేది కాస్ తీటా ప్లస్ సై సైన్ తీటాగా రాస్తాం కాబట్టి ఇక్కడ కాస్ తీటా అంటే మైనస్ వన్ బై టూ ప్లస్ అయ్యింది సైన్ తీటా అంటే మైనస్ ఆఫ్ రూట్ త్రీ బై టూ. దీంట్లో దీన్ని ఏమంటారు మాపం అంటారు. సో మీరు సూక్ష్మ రూపంలో రాస్తే ఇదే మాపం అవుతుంది, సంఖ్యల సంఖ్యలో మాపము ప్రధాన మాపం అంటే మాపం వచ్చేసి టూ అవుతుంది. ప్రిన్సిపల్ ఆర్గనాడ్ వచ్చేసి ప్రధాన ఆయామము, ప్రిన్సిపల్ ఆర్గనాడ్ వచ్చేసి మీకు ఎంత అవుతుందంటే రూట్ ఆఫ్ త్రీ బై టూ అవుతుంది. ఓకే టూ బై త్రీ. సో ఎప్పుడైనా మీకు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తే దాని సిస్టమ్ రాసుకొని దీన్ని ఈ పవర్ ఐ తీటా కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. ఇది మన సంకీర్ణ సంఖ్యలో ఉన్నటువంటి మోడ్యులస్ కానీ యాక్సిలరేటెడ్ మోడ్యులస్ అట్లానే ఆర్గాన్స్ అంటే ఆయామంలో ప్రిన్సిపల్ ఆర్గాన్స్ గురించి ఇది అన్నమాట.